తెలంగాణ రాష్ట్రం మునుగుల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ధనసిరి అనసూయ అలియా సీతక్క తూర్పు గోదావరి జిల్లా మారుమూల గిరిజన గ్రామంలో పర్యటించారు. కరోనా కష్టకాలంలో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వారికి నిత్యావసర సరుకులు దుస్తులు అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా పాపికొండల పర్యాటక ప్రాంతంలోని ఏడుకొండరెడ్ల గ్రామాల్లో పర్యటించిన సీతక్క వారి స్థితిగతులు చూసి చలించిపోయారు. కరోనా వచ్చింది అందరికి, మరి 1000 రూపాయలు ఇచ్చిర, అసలు కార్డుకి 1000 రూపాయలు ఏమైనా సరిపోతాయా? ఉప్పత్తుదా పప్పత్తుదా నూనెతా? మళ్ళీ ఇప్పుడు 2 నెలలు అయింది లాక్డౌన్ పెట్టి, 2 నెలలు అయింది కదా. కాబట్టి అడగాలి, మనం కూడా అడగాలి, మేము కూడా అడుగుతాం. ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ కింద మరి మనిషికి 15 కిలోలు ఇవ్వాలి, అట్లనే కుటుంబానికి 5000 రూపాయలు ఇవ్వాలి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో ప్రత్యేకంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలి. గవర్నమెంటే లాంచీలలో తెత్తుదో విమానాలలో తెత్తో ఏం తెత్తు తెచ్చి ఇక్కడ వేయాలి. అట్లా వేసినప్పుడు మన మీద అభిమానం ఉన్నట్టు, మనల్ని ముంచడానికి మాత్రం మన మీద ప్రేమ చూపెడతారు. కానీ ఆదిమ మానవ జాతి అన్నది, అప్పటి నుంచి కూడా అడవులను నమ్ముకొని అడవులలో బతుకుతున్నాం. ప్రభుత్వాలు లేవు, ముఖ్యమంత్రులు లేరు, మంత్రులు లేరు, రాజుల రాచరిక కాలం కంటే ముందు నుంచి కూడా అడవులలో ఆదివాసులు ఉన్నారు. కానీ ఇప్పుడు మేము ఈ చట్టం తెచ్చి మనం ఉన్న ఊర్ల చుట్టూ వాళ్ళు బౌండరీలు పెట్టి వాళ్ళు చట్టాలు రాసుకొని మన మీద అరుద్ది మనల్ని నిలగొట్టడం అనేది కూడా ఇది చాలా చాలా అన్యాయం. దీన్ని మేము తప్పకుండా ఏదో ఒక సందర్భంలో గవర్నమెంట్ మీద మాట్లాడతాం. ఎందుకంటే మాకు కూడా తిరుగుతుంటే ఇంకా కొత్త కొత్త సమస్యలు అనేది ఈరోజు ఈ కరోనా కాలంలో కూడా బాగా బయటకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఆవేశమవుతా ఉంది. నిజంగా ఒక కొమరంభీం లేడు, ఒక సమ్మక్క సారక్క లేదు, ఒక అల్లూరి సీతారామరాజు లేదు, ఒక పోరాటం చేసే యోధులు లేకనే ఈరోజు ప్రభుత్వాలు వాళ్ళ కర్రపెత్తనాన్ని మన మీద రుద్ది ఇష్టమున్నట్టుగా భయపెట్టి పోలీసుతోటో లేదా వ్యవస్థతోటో